Hi students, welcome to Sri Gagana YouTube channel. Iroju manam C16 scheme lo EC404 electronic measurements and consumer gadgets subject gurinchi discuss cheyabothunnam. Actually, ee subject lo evevi chadivithe chala easy ga pass avochu, chala ekku marks score cheyochu ane dani gurinchi discuss cheyabothunnam. First, ee subject lo weightage of marks gurinchi discuss chestam. చలి చూడండి, ఫస్ట్ యూనిట్ అనలాగ్ అండ్ డిజిటల్ మెషరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ యూనిట్కి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 16, రెండు షార్ట్ ఆన్సర్, ఒక ఎస్ఏ క్వశ్చన్. సిఆర్ఓ ఈ యూనిట్కి 26 మార్క్స్, రెండు షార్ట్, రెండు ఎస్ఏ. టెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే దాంట్లో 16 మార్క్స్ వెయిటేజ్, 2 షార్ట్, 1 ఎస్ఏ. ఆడియో సిస్టమ్ 26 మార్క్స్, 2 షార్ట్స్, 2 ఎస్ఏస్. టీవీ దీంట్లో 26 మార్క్స్, 2 షార్ట్స్, 2 ఎస్ఎస్. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ చూస్తే చాలా ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే మనం డే బై డే మన ల్యాబ్స్లో మన దీంట్లో అంతా యూస్ చేసే డే బై డే ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రోడక్ట్స్ గురించి మనం చదివేటట్లు ఉంటుంది. మళ్ళీ ఎలా ఒక్కొక్క క్వాంటిటీస్ని మెషర్ చేస్తాం అనే దాని గురించి ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ మెషర్మెంట్ అండ్ కన్స్యూమర్ గ్యాడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ లెసన్. దీంట్లో చూడండి, ఫస్ట్ యూనిట్ చూస్తే అనలాగ్ అండ్ డిజిటల్ మెషరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ యూనిట్ సిఆర్ఓ. ఈ రెండు యూనిట్ చదివితేనే మనకు ఎంత మార్కులు వచ్చిద్దంటే అరౌండ్ 42 మార్క్స్ ఈ రెండు యూనిట్స్ చదివితేనే మనకు 42 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇదిగాక ఈ మూడు యూనిట్లో ఏదో ఒక్క యూనిట్ మనం చూస్ చేసుకున్నా, ఒక 26 మార్క్ ఉండే ఒక యూనిట్ చూస్ చేసుకున్నా, చూడండి టీవీయో లేదా ఆడియో సిస్టమ్స్ ఈజీగా ఉంటుంది. సో ఆడియో సిస్టమ్స్ చూస్ చేసుకున్నా ప్లస్ ఒక 26 మార్క్, అరౌండ్ 68 మార్క్స్ మనకు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అనలాగ్ అండ్ డిజిటల్ మెషరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ యూనిట్లో ఏమేమి క్వశ్చన్స్ ఉంది అని చూస్తాం. ఫస్ట్ చూస్తే వోల్ట్ మీటర్, అమ్మీటర్ గురించి ఇచ్చుంటారు. పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ ఎలా వర్క్ అయ్యింది, డీసీ అమ్మీటర్, డీసీ వోల్ట్ మీటర్, రెక్టిఫై టైప్ వోల్ట్ మీటర్, రెక్టిఫై టైప్ అమ్మీటర్, సీరియస్ అండ్ షన్ టైప్ ఓ మీటర్స్, వర్కింగ్ ఆఫ్ ఫెట్ ఇన్పుట్ వోల్ట్ మీటర్, అండ్ దెన్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్కి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్కి ఏం అడ్వాంటేజెస్, నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ ర్యాంప్ టైప్ డిజిటల్ వోల్ట్ మీటర్, అండ్ దెన్ డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్, అక్యురసీ అండ్ రెసల్యూషన్ ఆఫ్ ఓ మీటర్. ఓకేనా, వీటి గురించి మనం డిస్కస్ చేయాలా, అనలాగ్ అండ్ డిజిటల్ మెషరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా, ఓకే. ఈ యూనిట్లో ఫస్ట్ ఏమి ఇచ్చుండారంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ వోల్ట్ మీటర్ అండ్ అమ్మీటర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, ఈ క్వశ్చన్ చదువుకోండి. వోల్ట్ మీటర్ అంటే ఎలా ఉండాలా, అమ్మీటర్ అంటే ఎలా ఉండాలా, దాని క్యారెక్టరిస్టిక్స్, దాని బిహేవియర్ ఎలా ఉంది. నెక్స్ట్ పిఎంఎంసీ, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ ద ప్రిన్సిపల్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ది పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీ. ఈ క్వశ్చన్ చదువుకోండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్టెండింగ్ ద రేంజ్ ఆఫ్ డీసీ అమ్మీటర్, డీసీ అమ్మీటర్ ఒక రేంజ్ని ఎలా ఎక్స్టెండ్ చేస్తాం అనేది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ఓకే. సిమిలర్లీ డీసీ వోల్ట్ మీటర్ ఒక రేంజ్ని ఎక్స్టెండ్ చేసే మెథడ్. ఇది అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇది ఇంపార్టెంట్ ఇది లేదు అని చెప్పలేము. చాలా ఈజీ, బట్ ఒకలాగే ఒకటి చిన్న చిన్న చేంజెస్ ఉంటారు, దాన్ని యూస్ చేసి మనం చెప్పాలా. ఓకే, నెక్స్ట్ ఈ దీంట్లో ఈ డిఆర్సాన్వాల్ డిజైన్ అంటున్నారు, చూడండి అది చాలా ఇంపార్టెంట్ 3 మార్క్. డిఆర్సాన్వాల్ మూమెంట్ అంటారు, ఆ డిఆర్సాన్వాల్ మూమెంట్ గురించి రాయాలా. ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ రెక్టిఫైయర్ టైప్ వోల్ట్ మీటర్. ఇది ఏంది, రెక్టిఫైయర్ టైప్ వోల్ట్ మీటర్, ఇది అగైన్ రెక్టిఫై టైప్ అమ్మీటర్. నెక్స్ట్ షంట్ అండ్ సిరీస్ అమ్మీటర్స్, సారీ ఓ మీటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫెట్ ఇన్పుట్ వోల్ట్ మీటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ అని ఇచ్చుంటారు, దీని గురించి డిస్కస్ చేయాలా. అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఓవర్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇది 3 మార్క్స్లో ఎక్స్పెక్టెడ్. వర్కింగ్ ఆఫ్ ర్యాంప్ టైప్ డిజిటల్ వోల్ట్ మీటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్, ర్యాంప్ టైప్ డిజిటల్ వోల్ట్ మీటర్ ఇంపార్టెంట్.
దీంట్లో ఇంకా అక్యురసీ రెజల్యూషన్ అనే డెఫినేషన్స్ ఇంపార్టెంట్ 3 మార్క్స్. సో ఈ ఒక్క యూనిట్లో ఈ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్ అని చూస్తే పిఎంఎంసీ అండి. పిఎంఎంసీ క్వశ్చన్ చదివితే మనకు ఇక్కడ కాకపోయినా వేరే వేరే సబ్జెక్టులో కానీ దీని ఒక టాపిక్స్ అనేది కవర్ అయ్యింది. సో పిఎంఎంసీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది అమీటర్స్, డీసీ అమీటర్, డీసీ వోల్ట్ మీటర్ ఒక రేంజ్ ఎక్స్టెండింగ్ అది చదువుకోవాలా. నెక్స్ట్ చూస్తే మీరు ఈ ర్యాంప్ టైప్ డివిఎం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సిరీస్ అండ్ షంట్ టైప్ ఓమీటర్స్, ఓమీటర్స్లో ఉంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫెట్ టైప్ సర్క్యూ, ఫెట్ టైప్ ఇన్పుట్ వోల్ట్ మీటర్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇవి వరకు చదవండి. నెక్స్ట్ సిఆర్ఓ, సిఆర్ఓ అంటే మనం ఆల్రెడీ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు మన అవుట్పుట్ని వ్యూ చేసేదానికి, అవుట్పుట్ వేఫామ్ని వ్యూ చేసేదానికి యూజ్ చేసే మెషినే క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. ఓకేనా? ఈ క్యాథోడ్ రే ఆసిలోస్కోప్లో యాక్చువల్లీ చూడండి, దాని ఒక కన్స్ట్రక్షన్ బ్లాక్ డయాగ్రామ్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్ని ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక క్వశ్చన్ అడుగుతారు. చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ చదువుకోండి. ఓకేనా? దీంట్లో ఏమేమి పార్ట్స్ ఉంది, ఇది ఎలా వర్క్ అవుతుంది, దీని గురించి ఇచ్చుంటారు. నెక్స్ట్ నెసెసిటీ ఆఫ్ టైమ్ బేస్ అండ్ డిఫ్లక్షన్ యాంప్లిఫైర్స్. యాక్చువల్లీ దీంట్లో టైం బేస్ జనరేటర్ అండ్ డిఫ్లక్షన్ యాంప్లిఫైర్స్ ఉంటుంది. ఇది రెండు ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి చెప్పాలి. ఓకేనా? నెసెసిటీ ఆఫ్ టైమ్ బేస్ అండ్ డిఫ్లక్షన్ యాంప్లిఫైర్స్. డిఫైన్ డిఫ్లక్షన్ సెన్సిటివిటీ, ఇది చాలా ఇంపార్టెంట్, 3 మార్క్. డిఫ్లక్షన్ సెన్సిటివిటీ ఆఫ్ సిఆర్ఓ. మెన్షన్ ద కండిషన్స్ ఫర్ ఫ్లికర్ ఫ్రీ వేవ్ ఫామ్. ఓకేనా? ఇది ఫ్లికర్ ఫ్రీ వేవ్ ఫామ్కి కండిషన్స్ అని ఇచ్చుంటారు. ఇది కూడా ఇంపార్టెంట్, 3 మార్క్. ఓకేనా? ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ట్రిగర్డ్ స్వీప్ విత్ యూజేటీ. నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సింగిల్ ట్రేస్ సిఆర్ఓ ఇంటూ డ్యూయల్ ట్రేస్ సిఆర్ఓ విత్ ద బ్లాక్ డయాగ్రామ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ లిసార్జస్ ఫిగర్, ఈ లిసార్జస్ ఫిగర్ యూస్ చేసి ఎలా వచ్చి మనం ఫ్రీక్వెన్సీ అండ్ ఫేస్ని మెషర్ చేస్తాం అనే దాని గురించి ఇచ్చి ఉంటారు. దీని మీద ప్రాబ్లమ్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. ఇది ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ డిజిటల్ స్టోరేజ్ సిఆర్ఓ యూజింగ్ బ్లాక్ డయాగ్రామ్. అదేనండి, ఈ కనెక్టర్స్ గురించి 3 మార్క్స్లో అడగచ్చు. బిఎన్సీ కనెక్టర్, టిఎన్సీ కనెక్టర్స్ గురించి 3 మార్క్స్లో అడగచ్చు. ఓకేనా? ఓకే. సో ఈ ఒక యూనిట్ ఈ రెండు యూనిట్ మీరు చదివితేనే మీకు అరౌండ్ 42 మార్క్స్ వచ్చింది. ఇది కాక ఫోర్త్ యూనిట్ నేను చూస్ చేస్తున్నా. ఫోర్త్ యూనిట్ అంటే ఆడియో సిస్టమ్స్. ఇది 26 మార్క్స్. దీంట్లో 2 ఎసేస్ అండ్ 2 షార్ట్స్ ఉంది. ట్వంటీ ఆడియో సిస్టమ్స్ అనేది చాలా ఈజీ. ఓకేనా? ఈ నార్మల్గా మనం ఇంట్లో ఎలా ఊఫర్స్ వాడతాము, మళ్ళీ స్పీకర్స్, మైక్స్, స్టీరియో, డాల్బీ సిస్టమ్ అంటే ఏంటి, వీటి గురించే ఉంటుంది. సో డే బై డే మనం ఈ ఇదని వినుండాము, దీని గురించి మనకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, దీంట్లో చూడండి, కార్బన్ కండెన్సర్ క్రిస్టల్ రిబన్ అండ్ డైనమిక్ మైక్రోఫోన్స్ అలాంగ్ విత్ దర్ పోలార్ క్యారెక్టరిస్టిక్స్ అని ఇచ్చుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చదువుకోండి. నెక్స్ట్ ఇవన్నీ అన్ని మైక్రోఫోన్ టైప్స్ కలిపి చదువుకోవాలా, ఏదో ఒక మైక్రోఫోన్స్ అడుగుతారు. నెక్స్ట్ లౌడ్ స్పీకర్లో పిఎంఎంసీ లౌడ్ స్పీకర్ చాలా ఇంపార్టెంట్. పిఎంఎంసీ లౌడ్ స్పీకర్ స్పీచ్ అంటే ఏంటి, మ్యూజిక్ అంటే ఏంటి, నాయిస్ అంటే ఏంటి, ఇది డిఫరెంట్ ఇంపార్టెంట్, 3 మార్క్. కాన్సెప్ట్ ఆఫ్ హైఫై అండ్ కాన్సెప్ట్ ఆఫ్ స్టీరియో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హైఫై అండ్ స్టీరియో. మ్యాగ్నెటిక్ రికార్డింగ్ ఒక టాపిక్. ఓకేనా? సో ఈ మ్యాగ్నెటిక్ రికార్డింగ్ అండ్ రిప్రొడక్షన్, ఓకేనా, ఈ టాపిక్ దీని ఒక అడ్వాంటేజెస్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్,
explain the concept of noise reduction using Dolby system and the features of Dolby Digital surround system, 5.1 surround system. So it's all important question, very very important and also very much expected question. Is chadukondi Dolby system gurinchi. Okay. వీటి వరకు చదివితేనే మీకు దాదాపు 3 units అరౌండ్ 68 marks కవర్ అయిపోతుంది. ఇదాక రిమైనింగ్ కొంచెం మీరు రిమైనింగ్ ఉండే 2 units లో ఉండే 3 marks డెఫినేషన్స్ వరకు చదువుకున్నా కానీ మనం 10 marks స్కోర్ చేయొచ్చు, 10% స్కోర్ చేయొచ్చు. దీంట్లోనే మనకు 5 essays కవర్ అయిపోతుంది. ఇక్కడ ఒక 2 essay, ఇక్కడ ఒక 2 essay, ఇక్కడ ఒక 1 essay. సో 5 essays కవర్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పాల్సెట్, ఏపీఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రజన పార్క్ దగ్గర భవన నగర్, తిరుపతి.